నిర్మాణం వచ్చేట్లకి స్వాగతం సుస్వాగతం. జనాలకు ఉన్న తిప్పలు తీర్చడానికి ప్రతి సోమవారం సోమవారం ప్రజావాణి అని పెడుతుంటారు కదా, కుద్దు జిల్లా కలెక్టర్ ఆఫీసులలో అయితే ధరావత్ స్వామి నాయక్ అనే అన్న ఇకలాంగులట. కుద్దు జిల్లా కలెక్టర్ ఆఫీసులలో అయితే ధరావత్ స్వామి నాయక్ అనే అన్న వికలాంగుడట. అయితే ఈ అన్న దరఖాస్తు రాసిన విధానం వీడియో ముచ్చట ఇప్పుడు అందరి మనసులను కదిలిస్తుంది. చేతుల్లేని ఈ అన్న తక్లీఫ్ తీసుకుంటా కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చి ఎట్లా రాసిండు అనుకుంటురులే. మరి ఇంకెందుకు లేటు సుశుద్ధం పారి. ప్రతి సోమవారము ప్రజల పరిస్థితులు తెలుసుకోనికి దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా కుద్దు కలెక్టర్ ఆఫీసులలోనే కలెక్టరే. అయితే ఇదే సమయంలో ఒక సామి నాయక్ అనేట ఆయన ఓ కన్న వికలాంగుడు అయితే దరఖాస్తు ఏ రకంగా రాసిండు అనేది మీరే చూడరుల్లా. ఇది మీరే కలెక్టర్ ఆఫీస్ దాకా ఎంత తిప్పలు పడుకుంటూ వచ్చినవే అన్న, బాగానే వచ్చినావు కానీ ఆయంత చేతులు లేకున్నా కానీ కాళ్ళల్లా కలం పట్టుకొని దరఖాస్తు రాసిండంటే ఎంత గొప్ప పని చూడుండ్రి. చూసినోళ్ళే తారీఫ్ అయిపోయినరు అన్నం చూసి. ఈయన దరఖాస్తే కాదు పక్క పంటున్న ఇగో గీ తాత దరఖాస్తు కూడా రాసిస్తున్నాడు. మరి చూసిర్రు కదా గౌరవనీయులైన కలెక్టర్ గారికి రాయినదేమనగా అనుకుంటా ఎంత ముద్దుగున్నదో రైటింగు. ఫోన్ కూడా కాళ్ళతోటే ఏళ్లతోటే వాడుతుంటాడట. ఇక కాళ్ళల్లో ఏళ్లతోటే పెన్ను పట్టుకొని ఎంత ముద్దుగా రైటింగ్ ఉందో చూడరు మీరే. ఇక ఇళ్ళ దోస్తు కోసం కూడా వచ్చిండట నువ్వు. ఇక కడివెండి కాడ ఉండే ఇగో ఈ అన్నకు చెవులు వినబడేయట ఈ అన్న కోసం కూడా దరఖాస్తు రాసిండు అన్నట్టు. ఇక ఈ అన్నదేమో జనగామ జిల్లా ధరావత్ తండనట్టు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు ఎట్లున్నాయో. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లు ఎట్లుంటాయో చూడాలంటే మీరు గిట్లా చూస్తూ ఉండురి రచ్చబండ ముచ్చట్లు. మళ్ళొస్తా మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.